కోవిడ్ పైన పోరులో నల్గొండ జిల్లా మరో ముందడుగు వేయనుంది. 12 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులకు అక్టోబర్ చివరి వారంలో టీకాలు ఇచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు అందిస్తున్నారు మా నల్గొండ జిల్లా ప్రతినిధి జి రామకృష్ణ. కోవిడ్ పై పోరులో మరో ముందడుగు పడనుంది. ప్రస్తుతం ఇంటింటికి తిరుగుతూ గ్రామ గ్రామాన కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుండటంతో దేశవ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో విద్యా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో తెరుచుకోవడంతో విద్యార్థులపై కూడా దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 12 ఏళ్లు పైబడి 18 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వీరందరికీ అక్టోబర్ చివరి వారం నుంచి కూడా టీకాలు వేయనున్నట్లు కొందరు పాఠశాల నిర్వాహకులు చెప్తున్నారు.